హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు గంటలకే పెన్షన్ల పంపిణీ అనేది మొదలవుతుంది ఇందులో భాగంగా చాలామందికి అయితే రేపటి రోజున పెన్షన్లు అయితే ఇవ్వరు అది ఎవరికి ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అలాగే ఈ లిస్టులో పేరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియో ద్వారా అందిస్తాను అలాగే ఏప్రిల్ నెల నుంచి డాక్రా అక్కచెల్లెమ్మలకు ఐదు వందల రూపాయలు అయితే మన ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా పంపిణీ చేస్తుంది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ఈ వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే వీడియోను లైక్ చేయండి తప్పకుండా మీకోసం ఇంతగా కష్టపడుతున్నాను తప్పకుండా ఒక లైక్ చేసి నాకు ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే తెలిసిన వాళ్ళకు వీడియోనైతే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆలని పెట్టుకోండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపటి రోజున ఉదయం ఆరు గంటల నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతోంది ఇందులో భాగంగా రేపటి రోజున చాలా పెన్షన్స్ అయితే ఇవ్వరు ముందుగా పెన్షన్స్ అనేటివి ఎవరికి ఇవ్వరు అనే వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే మనకు ఎవరికైతే వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ ఈ ఇది సదరం సర్టిఫికెట్ అనమాట వాళ్ళ సదరం సర్టిఫికేట్లో మనకు టెంపరీ డిసాబిలిటీ అని ఉంటే వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది రేపటి రోజునైతే ఇవ్వరండి ఇది గతంలోనే గత నెలలోనే కూడా కొద్ది అయితే సర్వే చేయడం జరిగింది గత నెలలో కొన్ని పెన్షన్స్ని కూడా తీసివేయడం జరిగింది అదే తరహాలో ఈ మార్చ్ నెలలో కూడా ఈ టెంపరీ డిసాబిలిటీ ఎంతన్నా ఉంది ఇక్కడ చూడండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది అరవై ఐదు శాతం అయితే ఉంది కానీ ఇక్కడ టెంపరీ డిసాబిలిటీ ఉంది ఇక్కడ టెంపరీ డిసాబిలిటీ దగ్గర పర్మనెంట్ డిసాబిలిటీ అని ఉండాలి పర్మనెంట్ డిసాబిలిటీ ఉండి ఫార్టీ పర్సెంట్ డిసాబిలిటీ ఉంటే ఖచ్చితంగా పెన్షన్ అనేది వస్తుంది మనకు టెంపరీ డిసాబిలిటీ ఉండి హండ్రెడ్ పర్సెంట్ డిసాబిలిటీ ఉన్నా కూడా మనకు ఈ పెన్షన్ అనేది తీసివేస్తున్నారు మొట్టమొదటిగా ఈ వికలాంగ పెన్షన్ కింద ఎవరైతే టెంపరీ డిసాబిలిటీ కలిగి సదరం సర్టిఫికేట్లో పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే పెన్షన్ అయితే తీసివేయడం జరుగుతుంది ఇక రెండోది ఏంటంటే చాలామంది మేము జనవరిలో పెన్షన్ అయితే అప్లై చేసాము మాకు పెన్షన్ కార్డు అయితే ఇచ్చారు అలాగే ఫిబ్రవరిలో అప్లై చేసిన వాళ్ళు ఫిబ్రవరిలో అప్లై చేసాము పెన్షన్ కార్డు అయితే ఇచ్చారు కానీ మాకు పెన్షన్ అయితే ఇవ్వట్లేదు అనేసి అయితే చాలామంది అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట చాలామంది అయితే అడగడం జరిగింది మాకు పెన్షన్ అయితే ఎప్పుడు వస్తుంది అని అడిగారు వాళ్ళందరికీ కూడా మనకు ఈ మార్చిలో అయితే కొత్త పెన్షన్ సేవీ కూడా మంజూరు అయితే చేయడం లేదు ఖచ్చితంగా కొత్త పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయడం కుదరదు ఎందుకంటే మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది అలాగే చాలామంది కొత్త పెన్షన్స్కు అప్లై చేసుకో అప్లై చేసుకోమని అడుగుతుంటే మాకు వాలంటీర్స్ కానీ సచివాలయ సిబ్బంది కానీ కొత్త పెన్షన్కి ఇప్పుడు అప్లై చేయడానికి లేదు అని అంటున్నారు ఖచ్చితమైన అది వాస్తవం మనకు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల మనకి వైఎస్ఆర్ పెన్షన్ కానుక సైట్ అనేది పనిచేయట్లేదు మనకు ఏప్రిల్ నుంచి అయితే ఈ కొత్త పెన్షన్లన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్లో అప్లై చేసిన పదహైదు రోజులకంతా మీకు పెన్షన్ కార్డు ఇస్తారు మనకు మార్చ్ మేలో అయితే మీకు కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదివరకే అప్లై చేసుకుని పెన్షన్ కార్డు పొందిన వాళ్లకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అయితే కొత్త పెన్షన్లు అయితే మన ఏపీ ప్రభుత్వం మంజూరు చేస్తుందని మనకు తెలియజేయడం అయితే జరిగింది అలాగే మనకు వీళ్ళందరికీ కూడా రేపటి రోజున అయితే పెన్షన్ అయితే ఇవ్వరండి ఇక ఈ పెన్షన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేసి అయితే మీరు ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే నేను ఇది మనకు ఏపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్ అనమాట ఈ లింక్ అనేది నేను మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా ఈ సైట్ అనేది ఇట్లా క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ సెర్చ్లో ఇక్కడ పెన్షన్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పెన్షన్ సెర్చ్లోకి వెళ్తే ఇక్కడ మీకు పెన్షన్ ఐడి తెలుసుంటే ఒకసారి మీ పెన్షన్ ఐడితో చెక్ చేసుకోండి మీకు పెన్షన్ అనేది వస్తుందా రాదా అని ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ తెలుసుంటే రేషన్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయొచ్చు ఇక్కడ సదరం ఐడి తెలుసుంటే సదరం ఐడి కూడా ఎంటర్ చేయొచ్చు అనమాట ఒకవేళ ఈ ఈ మూడు కూడా మీకు తెలియదు అనుకుంటే ఇక్కడ మీ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ జిల్లా మీ జిల్లా ఏదైతే ఆ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ సెలెక్ట్ అయిన వెంటనే ఇక్కడ కింద మండలం అనేది వస్తుంది మీ మండలం ఏదైతే ఆ మండలం అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పంచాయతీ మీ పంచాయతీ ఏదనేది గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆ గ్రామ పంచాయతీలో ఉన్న ఊర్లన్నీ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఆలని పెట్టవచ్చు లేకపోతే మీకు ఇక్కడ ఏ ఊరు కావాలనేసి అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గో అని ఉంది కదా చివరిలో ఈ గో పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవడం జరుగుతుందనమాట చూడండి ఈ గ్రామంలో ఎంతమందికి పెన్షన్స్ వస్తున్నాయి ఏ ఏ పెన్షన్స్ వస్తున్నాయి ఇక్కడ స్టేటస్ చూడండి లివ్ అని ఉంది ఈ లివ్ అని ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది వస్తుంది ఖచ్చితంగా తప్పకుండా వస్తుందన్నమాట ఇలా ఎంతమందికి పెన్షన్స్ వస్తున్నాయి మన మీ పేరు కూడా ఉంటుందండి మీరు ఎవరైతే పెన్షన్ తీసుకునే వాళ్ళు చెక్ చేసుకుంటారో వాళ్ళ పేరు కూడా ఇక్కడైతే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఒకవేళ పెన్షన్ రాకపోతే కూడా ఇక్కడ మనకు ఈ స్టేటస్ అనేది చూపిస్తాను అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను నేను ఇక్కడ చూడండి ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే నాట్ ఎలిజిబుల్లోకి అయితే పెట్టేస్తారనమాట ఇక్కడ చనిపోయిన వాళ్ళకైతే డెడ్ డెడ్ అని వచ్చేస్తుంది ఇక్కడ మీకు ఏదైనా పెన్షన్ వస్తూ ఉండి ఆగిపోతే నాట్ ఎలిజిబుల్ అనే కిందకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఈ విధంగా అయితే చేసేస్తారనమాట ఈ విధంగా ఉంటే ఇక్కడ పర్మనెంట్ మైగ్రేటెడ్ అని కూడా ఉంది చూడండి అంటే వీళ్ళు అందుబాటులో మీరు ఎవరైతే ఇది పర్మనెంట్ మైగ్రేటెడ్కి నేను తెలియజేస్తాను కారణం మీరు ఎవరైతే మూడు నెలలు పెన్షన్ అనేది తీసుకోరో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ మైగ్రేటెడ్ కిందకు వచ్చేస్తారు మీరు మూడో నెలలో పెన్షన్ తీసుకోవాలంటే మీకు పెన్షన్ అనేది రాదనమాట మీ పేరు అనేది కనపడదు మీకు పెన్షన్ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయదనమాట మన ఏపీ ప్రభుత్వం ఇక్కడ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ అని వచ్చేస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ప్రతి నెల కూడా పెన్షన్ అయితే తీసుకోండి వీలైనంత వరకు లేకపోతే ఒక నెల మిస్ అయినా కూడా రెండో నెలలో మీ పెన్షన్ అయితే తీసుకోండి లేకపోతే పర్మనెంట్లీ మైగ్రేటెడ్ అయి కిందకు వచ్చేస్తారు మీకు మళ్ళీ జన్మలో కూడా పెన్షన్ అనేది రాదు ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ పెన్షన్ జీవితకాలం వచ్చే పెన్షన్ కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా వహించండి ఇక్కడ మనకు పెన్షన్ అయితే జూలై నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు అయితే రెండు వేల రెండు వందల యాభై రూపాయల పంపిణీ చేస్తారు ఇక మామూలుగా చూసుకుంటే డిఎంహెచ్ఓ కింద ఐదు వేల రూపాయలు మనకు పంపిణీ చేస్తున్నారు డయాలిసిస్ పేషెంట్లకైతే అయితే పదివేల రూపాయలనైతే ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది అనమాట ఇది కంప్లీట్ పెన్షన్కు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట మీరు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోండి మీకు ఈ డీటెయిల్స్ ఏం తెలియకంటే మీ గ్రామంలో ఎంతమందికి పెన్షన్ వస్తుంది అనేది మీ పేరు కూడా అందులో ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ అప్డేట్లోకి మనం వెళ్తే మనకు ఏప్రిల్ నుంచి డాక్రా అక్కచల్లమ్మలు ఎవరైతే అరవై ఏళ్ళ నుండి అభాహిస్తం ప్రీమియం అనేది కడుతూ ఉన్నారో డాక్రా సంఘంలో వాళ్ళందరూ కూడా మీరు మరొక పెన్షన్కి అనేది అప్లై చేసుకోండి అభయస్తం పెన్షన్కి అప్లై చేసుకోండి అని మన ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ తెలియజేయడం అయితే జరిగిందనమాట కాబట్టి ఎవరైనా సరే అటువంటి డాక్రా అక్కచెల్లమ్మలు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా అరవై ఏళ్ళు పూర్తయ్యి మీకు ఈ మామూలు వృద్ధాప్య పెన్షను మరియు అభయస్థం పెన్షన్ రెండు కూడా మీరు తీసుకోవచ్చు అనమాట రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ప్రతి నెల కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఇవి ఇప్పటి ఉన్నటువంటి అప్డేట్స్ ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికే ఈ వీడియోని చేశాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట అనేది కొట్టి అని పెట్టుకోండి